సైబర్ క్రైమ్ నేరాల పట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, క్రైమ్ జరిగిన వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని రామగుండం సైబర్ క్రైమ్ సిఐ కృష్ణమూర్తి సూచించారు. పారిశ్రామిక ప్రాంతంలో పెరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాల పట్ల సింగరేణి కార్మికుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం జీడీకే ట్వీంక్ లైన్ గనిపై నిర్వహించిన అవగాహన సదస్సు సైబర్ క్రైమ్ సిఐ కృష్ణమూర్తి, ట్వీంక్ లైన్ డివైజీఎం రామస్వామి ముఖ్య అతిథులుగా హాజరై కార్మికులకు సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ నేరగాళ్లు నేరాల పద్ధతిలో మార్పులు చేసుకుంటూ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల వద్ద డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. ఏదైనా పీడిఎఫ్ ఫైల్, ఏవీకే ఫైల్ పంపుతూ మనం ఆ లింకుపై నొక్కగానే మన అకౌంటు నుండి డబ్బులు కాజేస్తున్నారని చెప్పారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఇలాంటి పీడిఎఫ్ ఫైల్ను ఓపెన్ చేయవద్దని, మీ పర్సనల్ డేటాను ఎవ్వరికీ ఇవ్వద్దని సూచించారు. ఫోన్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి, మీరు లక్కీ డ్రాలో గెలుపొందారని, ఎవరైనా నమ్మబలికితే నమ్మి మోసపోవద్దని కోరారు. ఒకవేళ సైబర్ క్రైమ్కు గురయ్యామని అనుమానం వచ్చిన వారు వెంటనే 1930 నంబర్కు కాల్ చేస్తే మీ డబ్బులను 90% వరకు ఆపే వీలుంటుందని, అది గంటలోపు కాల్ చేస్తేనే సాధ్యమవుతుందని సూచించారు. సైబర్ అవేర్నెస్లో భాగంగా మరియు మా అడిషనల్ డీజీపీ మేడం షికాగో, అదేవిధంగా రామగుండం కలెక్టరేట్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు ట్వీంక్ లైన్ బొగ్గుగనిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అందులో మాకు ఈరోజు చెప్పింది ఏంటంటే, సైబర్ అవేర్నెస్లో భాగంగా చాలామంది డబ్బులు కూడా ఉంటుంది, చాలామంది ఎవరు కాంప్లైంట్ చేయడం లేదు. ఇందులో మేము అవేర్నెస్ కల్పించాం, ఎవరికి కూడా మన పర్సనల్ డాటా ఇవ్వద్దు, అదేవిధంగా ఏ ఫోన్ కాల్స్ వచ్చినా కానీ లిఫ్ట్ చేసి మనము అమౌంట్ వేయద్దు, వాళ్ళు అడిగిన అమౌంట్ వేయద్దు. ఇందులో ఎక్కువ మనకు బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కానీ, లేదంటే మనకు డబ్బులు ఇస్తాం లక్కీ లాటర్ వచ్చిందని, లేదంటే ఒక లింక్ ఇస్తే లింక్ని క్లిక్ చేయడం వల్ల చాలా డబ్బులు పోతున్నాయి. దీని మీద ఇది దీని మీద అవగాహన కల్పించాము. తర్వాత ఏంటంటే, ఎవరికైనా సైబర్ క్రైమ్ అయిన వెంటనే 1930 కాల్ చేయాలి. ఇట్లా 1 అవర్లోపు కాల్ చేస్తే మనకు దాదాపు పోయిన అమౌంట్లో దాదాపు 90% వరకు మనం ఆపవచ్చు. దీన్ని గోల్డెన్ అవర్ అంటాం. ఒకవేళ లేట్ అయినా కొంత ఏమైందంటే మన అమౌంట్ అనేది తక్కువ తగ్గిపోతుంది, పుటాన్ హోల్లో ఉండలేము, పుటాన్ హోల్లో ఉంచలేము. సో ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా సైబర్ క్రైమ్ అనిపించినట్టు అనిపిస్తే, మీ డబ్బులు పోతే ఇమీడియట్లీ 1930 కాల్ చేయండి, లేదంటే www.cybercrime.gov.inలో పిటిషన్ ఫైల్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఫస్ట్ డబ్బులు ఆపవచ్చు. చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్లో మనము భాగస్వాములు కావడానికి 2 ఏరియాలు, 1 ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్స్, 2 ఆశ అత్యాశ. ఈ రెండు ఉండడం వల్లే మనము దీనికి లోన్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీకు బ్యాంకు అకౌంట్కి నంబర్ ఉందో దాన్ని స్మార్ట్ ఫోన్లో వాడకండి, ఓన్లీ డబ్బా ఫోన్ పెట్టుకోండి. ఆ డబ్బా ఫోన్లో అయితే మనకు ఏం కాదు, కానీ స్మార్ట్ ఫోన్ వల్ల మనము ఈ వీటికి గురికావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం స్మార్ట్ ఫోన్ ఉంటే అర్థం ఉంటాం కదా, ఏదో ఒకటి మనం నొక్కుతూనే ఉంటాం, దాంట్లో మనము ఇది నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సార్ మన శ్రీ కృష్ణమూర్తి సార్ గారు చెప్పింది మంచిగా గుర్తులో పెట్టుకొని మీరు ఇటువంటి వాటికి గురికావద్దని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో యాక్టింగ్ మేనేజర్ పి మాధవరెడ్డి, ఎస్ఓ వెంకటేశ్వర్లు, సిఓ ఎంఏ ప్రధాన కార్యదర్శి మల్లేష్, ఏఐటీసీ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఫిట్ సెక్రటరీ పర్లపల్లి రామస్వామి, వర్క్మెన్ ఇన్స్పెక్టర్ రవి, ఏఐటీసీ ప్రతినిధులు వెంకటయ్య, శంకర్, జోసఫ్, మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.